న్యూ ఇయర్ సందర్భంగా పార్టీ చేసుకున్న ఐదుగురు యువకులలో ఇద్దరు యువకులు మృతి చెందడం పలు అనుమానాలకు దారితీస్తోంది. హన్మకొండలోని హసన్పర్తి మండలం చింతకుంటలో ఈ ఘటన జరిగింది. క్వారీ గుంతలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమవడంతో మిగతా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతులను శ్రీకర్, ఆకాష్ గా పోలీసులు గుర్తించారు. హలో హలో, ఇదర్ ఇదర్ పూర్తి వివరాలు మా వరంగల్ ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, వీరిద్దరి మృతికి కారణాలు ఏవై ఉండొచ్చు? పోలీసుల విచారణలో ఏవైనా విషయాలు బయటకు వచ్చాయా? అప్డేట్స్ ఏంటి నవీన్? ప్రస్తుతానికి వీరితో పాటు ఉన్న ముగ్గురు యువకులను కేయూ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. స్వాతి, హసన్పర్తి మండలం చింతగట్టు శివారు మునిపల్లిలో నిన్న ఈ ఘటన జరిగింది. ఐదుగురు స్నేహితులు కొత్త సంవత్సరం సందర్భంగా పార్టీ చేసుకోవడానికి మునిపల్లి హసన్పర్తి మునిపల్లి చింతగట్టు మధ్యన ఉండేటువంటి గుట్టల్లోకి వెళ్లారు. పార్టీ చేసుకున్నటువంటి అనంతరము వీళ్ళిద్దరి డెడ్ బాడీస్ గుర్తించారు స్థానికులు. అయితే వాళ్ళు మిగతా ముగ్గురు పారిపోయినటువంటి పరిస్థితి, అక్కడి నుంచి లేకుండా స్థానికులు వారిని గుర్తించి అంటే డెడ్ బాడీస్ ఇక్కడ క్వారీ గుంతలో ఉన్నాయన్నటువంటి విషయాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే డెడ్ బాడీస్ దగ్గర దొరికినటువంటి ఆధారాలను బట్టి పోలీసులు ఈ వీళ్ళ డెడ్ బాడీస్ ను గుర్తించారు. తర్వాత బంధువులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు ఎవరెవరితోటి వెళ్ళారు అనేటువంటి ట్రేస్ అవుట్ చేశారు. తర్వాత ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. తీసుకుని విచారించగా వాళ్ళు నిన్న పార్టీ చేసుకున్నట్టు తెలిసింది. తర్వాత వాళ్ళు ఎందుకు చనిపోయారు అంటే ఈత కోసం దిగి చనిపోయారా, లేదంటే వీళ్ళు కావాలని ఏమైనా అక్కడ గొడవ జరిగి వీళ్ళని అందులో వేశారా అనేటువంటి విషయాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. పోలీసులు మిగతా వీళ్ళిద్దరితో వెళ్ళినటువంటి మిగిలిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రస్తుతానికి విచారిస్తున్నారు. అయితే దీనిపైన ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు చెప్తున్నారు. చనిపోయిన ఇద్దరు యువకులు కూడా శ్రీకర్ చెలుపూరు భూపాలపల్లి జిల్లా చెలుపూరుకు చెందినటువంటి శ్రీకర్, తర్వాత ఆకాష్ ధర్మసాగర్ మండలం రాపాకపల్లికి సంబంధించినటువంటి ఆకాష్. అయితే ఆకాష్ బంధువులు ఇప్పటి వరకు పోలీసుల దగ్గరకు వచ్చారు, డెడ్ బాడీని తీసుకున్నారు. కానీ శ్రీకర్ కు సంబంధించినటువంటి బంధువులు మాత్రం ఎవరూ రాలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు కంప్లైంట్ చేస్తారా ఏంటి అనేది, అంటే ఇప్పటి వరకైతే పోలీసులకు ఏ విధమైనటువంటి కంప్లైంట్స్ అందలేదు. అయితే వీళ్ళు అసలు చావడానికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం, అంటే ఈతకు వెళ్ళి దిగారా, లేదంటే వీళ్ళు ఎవరైనా కావాలని అందులో తోసేసి మిగిలిన ముగ్గురు యువకులు పరారయ్యారా, అంటే చనిపోయిన తర్వాత వీళ్ళు ఒకవేళ ఈతకు వెళ్ళి అందులో చనిపోయి ఉంటే మిగతా వాళ్ళు బయట వారికి సమాచారం ఇచ్చి ఉండాలి. కానీ 100 డయల్ కు కాల్ చేయలేదు. తర్వాత ఇటు వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా వాళ్ళు అందులో పడిపోగానే వీళ్ళు వెళ్ళిపోయారు. అంటే స్థానికులు గుర్తించి చెప్పేంత వరకు కూడా వాళ్ళు చనిపోయినటువంటి విషయం తెలియలేదు. అంటే ఈ ముగ్గురు యువకులు భయపడి పారిపోయారా, లేదంటే కావాలని వాళ్ళని అందులో తోసేసి ఏమైనా గొడవ జరిగిందా అనేటువంటి కారణాలు తెలిస్తే ఈ కేసు చిక్కుముడు వీడే అవకాశం ఉంది. ప్రస్తుతం వాళ్ళైతే పోలీసులు అదుపులో ఉన్నారు. స్వాతి, రైట్ నవీన్, థ్యాంక్ యూ.